గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం వైరస్ వ్యాప్తి కట్టడిపై మార్గదర్శకాలు విడుదల చేసింది. గాలి ద్వారా వైరస్ సోకకుండా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని సూచించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టి కరోనాను అణచివేద్దామని పిలుపునిచ్చింది. ఇంట్లోని కిటికీలు, తలుపులు ఎగ్జాస్ట్ సిస్టమ్స్తో దుర్వాసనలు బయటకు వెళ్తాయి. ఫ్యాన్లు అమరిస్తే వైరస్తో కూడిన గాలి కూడా బయటకు పోయి ప్రమాదం తగ్గుతుందని శాస్త్రీయ సలహా బృందం తెలియజేసింది. కోవిడ్ బాధితులు మాట్లాడడం, తుమ్మడం, దగ్గడం, నవ్వడం లాంటివి చేసినప్పుడు నోటిలో నుంచి తుంపర్లు బయటకు వస్తాయి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. పెద్ద పెద్ద తుంపర్లు నేరుగా భూమి ఉపరితలం మీద పడతాయి. అలా పడిన ప్రదేశాలను ఇతరులు ముట్టుకొని అదే చేతులతో ముఖం, నోటిని తాకితే వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఇంటి లోపల నేల, తలుపు హ్యాండిల్స్ వంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులను తరచూ సబ్బుతో, శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి. తుంపర్లు వైరస్ సోకిన వ్యక్తి నుంచి 2 మీటర్ల వరకు వ్యాపిస్తాయని శాస్త్రీయ సలహా బృందం వెల్లడించింది. చిన్న తుంపర్లు దాదాపు 10 మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఎప్పుడూ మూసి ఉంచే గదుల్లో ఎరోసోల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. కిటికీలు, తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచడంతో పాటు ఫ్యాన్లు అమర్చుకుంటే తెలిపింది. కార్యాలయాల్లో ఏసీలు ఆన్ చేసి తలుపులు, కిటికీలు మూసివేస్తారు. అలా చేయటం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడంతో పాటు లోపలి గాలి బయటకు పంపించే ఎగ్జాస్ట్ ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేయాలని పేర్కొంది. సర్జికల్ మాస్క్తో పాటు కాటన్ మాస్క్ను కలిపి పెట్టుకోవాలి. సర్జికల్ మాస్క్ ఒక్కటే పెట్టుకున్నట్లయితే దాన్ని ఒకేసారి వినియోగించాలి. డబుల్ మాస్క్తో పాటు దాన్ని వాడినప్పుడు కనీసం 5 సార్లు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. పెట్టుకున్న ప్రతిసారి దాన్ని ఎండలో ఆరబెట్టుకోవాలని సూచించింది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని శాస్త్రీయ సలహా బృందం పేర్కొంది. ఇందుకోసం ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయడంలో శిక్షణ ఇవ్వాలి. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు తప్పనిసరిగా ఐసోలేషన్లో ఉండేలా చూసుకోవాలి. ఈ సూచనలను ఖచ్చితంగా పాటించి వైరస్ వ్యాప్తిని అడ్డుకుందామని నిపుణుల బృందం కోరింది.